Hi my dear friends, today we discuss about the very important chapter commerce introduction to accounts. We are discuss about the previous class, and today very important chapter and very easy, so fundamentals. So types of accounts. Right, so today we discuss about the types of accounts. So the accounts, there are three types. So first one, personal account. And basically, so accounts, there are two types. Personal account, and second one, impersonal account. So impersonal account divided to two types. So one real account, second one nominal account. Okay, so totally the accounts, there are three types: personal account, real account, and nominal account. So first one, personal account, second one real account, okay, third one nominal account. So listen, very important and very easy. Okay, so very important 5 marks question. So explain the different types of the accounts. Okay, so the accounts, there are three types. First one, personal account, second one real account, third one nominal account. Okay, so what is the meaning of the personal account? Very important. The personal account, which related to persons and firms. Very important. Personal account which related to persons and firms. So what is the meaning of persons? Persons means Ravi and Raju, Kiran and Charan is called persons. So you and me also persons. So persons, there are two types actually. Persons, there are two types: natural persons, artificial persons. Persons, there are two types: natural persons and artificial persons. We are also natural persons. Ravi, Raju, Kiran, Charan, and you and me also natural persons. What is the meaning of artificial persons? So natural persons established by artificial persons. Okay, so ante ikkada entante ka వ్యక్తులు రెండు రకాలండి. అంటే సహజమైన వ్యక్తులు అంటాము, న్యాచురల్ పర్సన్స్ని ఏమంటాం అంటే సహజమైన వ్యక్తులు అంటాం, ఆర్టిఫిషియల్స్ని ఏమంటాం అంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. వ్యక్తులు, పర్సనల్ అకౌంట్ అంటేనేమో వ్యక్తిగత ఖాతా అంటాం తెలుగులో, రియల్ అకౌంట్ అంటేనేమో వాస్తవిక ఖాతా అంటాము ఇంగ్లీష్ తెలుగులో, నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటేనేమో తెలుగులో నామమాత్ర ఖాతా అంటాం. ఖాతాలు మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం 3 రకాల ఖాతాలు ఉంటాయి: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అనేది మనకు ఇక్కడ 2 రకాలండి: పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు న్యాచురల్ పర్సన్స్ ఉంటారు, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు. ఓకేనా? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటేనేమో సహజమైన వ్యక్తులు అంటాము, న్యాచురల్ పర్సన్ అంటేనేమో మనం అందరం కూడా న్యాచురల్ పర్సన్స్ కిందకి కన్వర్ట్ అవుతామండి. సో ఫర్ ఎగ్జాంపుల్, రవి, రాజు, కిరణ్, చరణ్ వీళ్ళంతా కూడా ఏమైందంటే సహజమైన వ్యక్తులు, అంటే నేచురల్ పర్సన్స్ అంటాం. ఓకేనా? మళ్ళా ఆర్టిఫిషియల్ పర్సన్స్కి ఏమొస్తాయంటే ఫార్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లు, ఎల్ఐసి,
అండ్ కాలేజెస్, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది, ఫర్మ్స్ కిందకి ట్రీట్ చేయడం, సంస్థలు అంటాం వాటిని, ఓకేనా? ఓకేనా? సో పర్సనల్స్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్ దెర్ ఆర్ విత్ పర్సనల్ అకౌంట్ దెర్ ఆర్ టూ టైప్స్, న్యాచురల్ పర్సన్ అండ్ పర్సన్స్ దెర్ ఆర్ టూ టైప్స్, న్యాచురల్ పర్సన్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఓకేనా? సో పర్సనల్ అకౌంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పర్సన్స్ అండ్ ఫార్మ్స్, పర్సన్స్ అండ్ ఫార్మ్స్, పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రవి, రాజు, సో అండ్ సో, అండ్ ఫార్మ్స్ ఆల్సో ఎగ్జాంపుల్ బ్యాంక్, ఎల్ఐసి, కాలేజెస్, ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ అకౌంట్. వన్స్ అగైన్, పర్సనల్ అకౌంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పర్సన్స్ అండ్ ఫార్మ్స్, పర్సన్స్ అండ్ ఫార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో పర్సన్స్. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫార్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, ఎల్ఐసిస్, కాలేజెస్, ఓకేనా? సో విచ్ ఆల్ గోస్ టు పర్సనల్ అకౌంట్, ఓకే? పర్సనల్ అకౌంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఓన్లీ పర్సన్స్ అండ్ ఫార్మ్స్, క్లియర్? రైట్స్. దెన్ నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అసెట్స్, ఓన్లీ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటివంటే మనము తెలుగులో ఏమంటామంటే ఆస్తులు అంటాం. ఏమంటామండి? ఆస్తులు, అసెట్స్. సో అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్, అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. సో బేసికలీ ఫిక్స్డ్ అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్, ఫిక్స్డ్ అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ టాంజబుల్ అసెట్స్, టాంజబుల్ అసెట్స్. సెకండ్ వన్ ఇంటాంజబుల్ అసెట్, ఇంటాంజబుల్ అసెట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ డిఫరెంట్ బిట్వీన్ ద టాంజబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజబుల్ అసెట్స్? టాంజబుల్ అసెట్స్ మీన్స్ వీఆర్ టచబుల్ అండ్ విజిబుల్. సో వీఆర్ టచబుల్ అండ్ విజిబుల్, టాంజబుల్ అసెట్స్ మీన్స్. ఇంటాంజబుల్ అసెట్స్ ఆల్సో వీ నాట్ టచబుల్ అండ్ విజిబుల్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిర ఆస్తులు రెండు రకాలు ఉంటాయండి. అందులో టాంజబుల్ అసెట్స్ అంటే కనిపించే ఆస్తులు అంటాం తెలుగులో, ఓకేనా? ఇంటాంజబుల్ అసెట్స్ అంటే కనిపించని ఆస్తులు, టాంజబుల్ అసెట్ అంటే కనిపించే ఆస్తులు. అంటే మనం చూడడానికి వీలుగా ఉంటుంది, వాటిని టచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే టాంజబుల్ అసెట్స్ మీన్స్ టచబుల్ అండ్ విజిబుల్, ఓకే? చూడడానికి అనుకూలంగా ఉంటుంది, టచ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఆస్తులు ఏమంటామంటే టాంజబుల్ అసెట్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అండ్ బిల్డింగ్స్ అండ్ మిషనరీ, మెషన్స్ అండ్ ఫర్నిచర్ అండ్ ల్యాండ్. సో దీస్ ఆర్ టాంజబుల్ అసెట్స్, క్యాష్, బిల్డింగ్స్, మెషన్స్, ఫర్నిచర్ అండ్ ల్యాండ్. సో వీఆర్ టాంజబుల్ అసెట్స్ అంటే నగదు అంటాం తెలుగులో, క్యాష్. బిల్డింగ్స్ అంటే భవనాలు, మిషన్స్ అంటే యంత్రాలు, ఫర్నిచర్ అంటే ఫర్నిచర్, ల్యాండ్ అంటే భూమి అంటాం, ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏంటివంటే విజిబుల్ అండ్ టచబుల్, ఓకేనా? కనిపిస్తాయి, టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిని ఏమంటామంటే టాంజబుల్ అసెట్స్ అంటాం, కనిపించే ఆస్తులు అనడానికి అవకాశం ఉంది, ఓకేనా? సో ఇంటాంజబుల్ అసెట్స్ అంటే ఇవి ఏంటివంటి అంటే మనకు ఇవి కనిపించవు, కానీ ఇవి మనం ఆస్తులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇంటాంజబుల్ అసెట్స్ మీన్స్ గుడ్విల్ అండ్ ట్రేడ్ మార్క్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కాపీ రైట్స్. సో గుడ్విల్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్ ఆర్ ఇంటాంజబుల్ అసెట్స్. ఇంటాంజబుల్ అసెట్స్ అంటే ఇవి కనిపించవు, వాటిని టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇట్ ఈస్ నాట్ టచబుల్ అండ్ విజిబుల్,
ఓకే సో కనిపించే ఆస్తులు కనిపించని ఆస్తులు సో బేసికల్లీ రియల్ అకౌంట్ విచ్ రిలేటెడ్ టు ఓన్లీ అసెట్ ఓన్లీ అసెట్స్ అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ దేర్ ఆర్ టూ టైప్స్ టాంజబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజబుల్ అసెట్స్ ఓకే టాంజబుల్ అసెట్స్ మీన్స్ టచబుల్ అండ్ విజిబుల్ ఇంటాంజబుల్ అసెట్స్ మీన్స్ not touchable and not visible okay for example tangible assets example cash buildings machine furniture and land okay intangible assets means goodwill trademarks copyrights these are intangible assets okay so these are also tangible assets this is also fixed assets okay fixed asset real account means real account which related to only assets which related to assets okay right now then third one nominal account nominal account which related to expenses and losses expenses and losses and incomes and profits incomes are gains or profits okay so nominal account which related to expenses and losses incomes and profits incomes are gains are profits okay so what is the meaning of expenses what is the meaning of losses what is the meaning of incomes and profits we discuss about the next class so today very very important topic so accounts there are three types first one personal account second one real account third one nominal account okay very very important accounts there are three types first one personal account second one real account third one nominal account very very important personal account which related to persons and firms only okay personal account which related to persons and firms and real account which related to assets so assets there are two types fixed assets and current assets fixed assets there are two types tangible assets and intangible assets okay right then last one nominal account which related to expenses and losses and incomes and profits so very very important personal account and real account and nominal accounts so definitions then next briefly explain and principles so each one account there are two principles are there so personal account real account nominal account very very important so accounts there are three types personal account real account nominal account okay so next class we discuss about the what is the meaning of personal account what is the meaning of real account what is the meaning of nominal account and principles okay so principles and definitions for examples right so personal account real account and nominal account very very important so types of accounts basically two types personal and impersonal personal there are two types personal account persons there are two types so natural persons and artificial persons impersonal account means real account and nominal account okay right so yeah, thank you